రేణుకా చౌదరి రాజ్యసభ సభ్యురాలిగా ఎంపిక చేసిన సందర్భంగా పాల్వాంచల కాంగ్రెస్ నేతలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎల్డీఎం బద్ది కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ వద్ద బాణసంచ కాల్చి స్వీట్లు పంచుకున్నారు. నిజాయితీకి నిబద్ధతకు దక్కిన సముచిత గౌరవం అని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్వాంచ టౌన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మధు, మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బుక్య గిరిప్రసాద్, మైనార్టీ నాయకులు ఎస్కే చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఖమ్మం ఆడబిడ్డ ఫైర్ మ్యాన్ రేణుకా చౌదరి గారిని రాజ్యసభకి ఎంపిక చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ పాల్వంచ కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. ఇది నీతికి నిజాయితీకి నిదర్శనమైనటువంటి ఈ యొక్క ఎంపిక అనేది అనుకుంటున్నాం. ఎవరైతే పార్టీ కోసం కష్టపడి రెండుసార్లు ఎంపీగా రెండుసార్లు రాజ్యసభగా ఎంపిక అవ్వడం అనేది ఆషామాషి విషయం కాదు. ఇది ఎవరైతే ఈ కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నారో వాళ్ళకి తగినటువంటి న్యాయం జరిగిందని చెప్పి మాకు ఏం చేసారు భావిస్తున్నాం. పార్టీలో ఇన్ని సంవత్సరాలు ఒక ఆడబిడ్డ పాత్రగా ఒక పార్టీకి పెద్ద దిక్కుగా జిల్లాలో ఉండి ముందుండి నడిపించినటువంటి రేణుకా చౌదరి గారికి ఈరోజు రాజ్యసభ రావడం అనేది చాలా అసిద్ధమైన విషయం. జిల్లాలో ఎంపీ కొండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి రేణుకమ్మ గారు ఈరోజు రాజ్యసభ ద్వారా మరోసారి ఎంపికై ఈ యొక్క ఖమ్మం జిల్లా మొత్తాన్ని కూడా, ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తాన్ని కూడా ప్రగతి పదవంతం చేయడం జరుగుతూ ఉంది. అమ్మాయి అంటే ఎప్పుడు కూడా మేము ఉంటామని తెలియజేస్తున్నాం. జై రేణుకమ్మ. రేణుకమ్మ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ